హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీతో నేను 1993లో రిలీజ్ అయ్యి హాలీవుడ్లో సెన్సేషనల్ హిట్గా నిలిచిన ఇండీసెంట్ ప్రపోజల్ మూవీ స్టోరీ పార్ట్ 1 అని షేర్ చేసుకోబోతున్నాను. ఇండీసెంట్ ప్రపోజల్ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ గడుస్తున్నా ఇప్పటికీ ఈ మూవీలో ఫ్రెష్ అపీల్ అనేది అలాగే ఉంటుంది. ఈ సినిమా కథ ముచ్చటగా ముగ్గురు మధ్య నడుస్తూ ఉంటుంది, డేవిడ్ అండ్ డయానా, మన కథలో హీరో హీరోయిన్స్. మరి హీరో హీరోయిన్స్ ఉంటే మన కథలో విలన్ కూడా ఉండాలి కదా? ఆఫ్ కోర్స్ ఉన్నాడు ఫ్రెండ్స్, అతడే ది హ్యాండ్సమ్ బిలియనీర్ జాన్ గేక్. విలన్ అంటే మరి నార్మల్ విలన్స్ చేసే పనులేమీ చేయడు ఇతడు. ఈ మూవీలో హీఈస్ కైండ్ ఆఫ్ గ్రే క్యారెక్టర్. వీరి ముగ్గురు మధ్య జరిగిన ఒప్పందమే ఇండీసెంట్ ప్రపోజల్. ఇక కథలోకి వస్తే, డేవిడ్ డయానా హై స్కూల్ నుండే లవర్స్. ఇప్పుడు వారిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్. వెరీ ప్యాషనేట్, ఎఫెక్షనేట్ అండ్ బ్యూటిఫుల్ కపుల్. డేవిడ్ ఆర్కిటెక్చర్ అయితే డయానా రియల్ ఎస్టేట్ ఏజెంటు. వీరి లైఫ్ ముద్దు ముచ్చట్లతో హ్యాపీగా సాగిపోతున్న సమయంలో రిసెషన్ వస్తుంది, దాంతో డేవిడ్ జాబ్ కోల్పోతాడు. రిసెషన్ వల్ల రియల్ ఎస్టేట్ పడిపోవడం వల్ల డయానా కూడా ఖాళీగానే ఉండవలసి వస్తుంది. వారి దగ్గర ఉన్న కొద్దిపాటి సేవింగ్స్ కూడా అయిపోవస్తాయి. ఇప్పుడు డబ్బు లేదు, చేయడానికి వర్క్ లేదు, దాంతో వారికి ఫైనాన్షియల్ క్రైసిస్ స్టార్ట్ అవుతాయి. ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ నుండి బయటపడాలంటే వారికి అర్జెంటుగా $50,000 అవసరం. కానీ వారి దగ్గర ఉంది కొంత అమౌంట్ మాత్రమే. అయితే ఆ అమౌంట్ని తీసుకొని ఏదైనా లక్ కలిసి వస్తుందేమోనని ఒక రాయి వేసి చూడటానికి న్యూయార్క్లో ఉన్న కెసినోకు వెళ్తారు. ఇక్కడే వారి లైఫ్లో ఎంట్రీ అవ్వడానికి మరో క్యారెక్టర్ రెడీగా ఉంటుంది, జాన్ గేగ్, బిజినెస్ టైకూన్, బిలియనీర్, మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్. అదే కెసినోకు వస్తాడు. ఇక్కడే జాన్ గేగ్ డయానాను చూస్తాడు. మొదటి చూపులోనే జాన్ గేగ్ డయానా అందాలకు బానిసైపోతాడు. కనీసం తన చూపును పక్కకు కూడా తిప్పలేక డయానాను అలా చూస్తూనే ఉండిపోతాడు. తన ఫుల్ అటెన్షన్ మొత్తం ఒక్కసారిగా డయానా వైపు తిరుగుతుంది. ఎవరి అతిలోక సుందరి, ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు అసలు తను, ఇలా క్వశ్చన్స్ తన మదిలో మెదులుతూ ఉండగానే ఇంతలో డయానాతో డేవిడ్ను గమనిస్తాడు. చూస్తే ఇట్టే వారు వైఫ్ అండ్ హస్బెండ్ అని అర్థమైపోతుంది. ఇదిలా ఉండగా డేవిడ్ డయానా మొదటి రోజు కెసినోలో లక్ కలిసి రావడం వల్ల $25,000 గెలుస్తారు. నెక్స్ట్ డే కూడా అదే కంటిన్యూ అయితే $50,000 గెలిచి ఇంటికి వెళ్ళిపోదాము అనుకుంటారు. బట్ నెక్స్ట్ డే కెసినోలో సీన్ రివర్స్ అవుతుంది. వారు మొదటి రోజు గెలిచిన దాంతో పాటు తెచ్చుకున్నది కూడా పోగొట్టుకుంటారు. ఇక చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్న టైంలో జాన్ గేగ్ సీన్లోకి ఎంట్రీ ఇస్తాడు. జాన్ గేగ్కు సరిగ్గా ఇక్కడే డయానాను మీట్ అయ్యే ఛాన్స్ వస్తుంది. ఛాన్స్ వచ్చింది అనడం కంటే జాన్ గేగ్ ఆ ఛాన్స్ క్రియేట్ చేసుకున్నాడని చెప్పొచ్చు. డయానాను మీట్ అవుతాడు, తరువాత డేవిడ్ను కూడా పరిచయం చేసుకుంటాడు. ఇద్దరితో మాటలు కలుపుతాడు. మీరు ఇదే కెసినోలో ఉన్న హోటల్లో స్టే చేస్తున్నారని అడుగుతాడు. దానికి డేవిడ్ లేదని, బయట చిన్న మోటల్లో స్టే చేస్తున్నామని, అయితే ఈరోజే దాన్ని ఖాళీ చేసి ఇంటికి వెళ్ళపోతున్నట్టు చెప్తాడు. దానికి జాన్ గేగ్ ఈరోజు సాయంత్రం తను ఒక పార్టీ ఇవ్వబోతున్నట్టు వారు దానికి తప్పకుండా రావాల్సిందిగా కోరతాడు. వారికి అదే హోటల్లో ఒక లగ్జరీ సూట్ రూమ్ను కూడా బుక్ చేస్తాడు. దాంతో డేవిడ్ డయానా కాదనలేక ఆ పార్టీకి వస్తామని చెప్తారు. ఇక ఇది చాలు జాన్ గేగ్కు. ఇక ఆట ఎలా ఆడాలో తనకు బాగా తెలుసు. వారు అప్పుడే ఇంటికి వెళ్ళిపోకుండా పార్టీకి వస్తామని ఒప్పుకోవడంతోనే జాన్ గేగ్ వారికి తెలియకుండానే గేమ్ స్టార్ట్ చేసేసాడు. ఆ రోజు ఈవినింగ్ డేవిడ్ డయానాలు చెప్పినట్టుగానే జాన్ గేగ్ పార్టీకి వస్తారు. పార్టీలో హ్యాపీగా గడుపుతారు. జాన్ గేగ్తో కలిసి డిన్నర్ చేస్తాడు. జాన్ గేగ్ వారిని స్పెషల్గా ట్రీట్ చేస్తూ ఉంటాడు. ఇక పార్టీ అయిపోయిన తర్వాత డేవిడ్ జాన్ గేగ్తో కలిసి సరదాగా పూల్ టేబుల్ గేమ్ ఆడటం మొదలెడతాడు. డయానా కూడా వారి పక్కనే ఉంటుంది. ఇక జాన్ గేగ్కు తన బిజినెస్ మైండ్ను ఉపయోగించి తనకు కావలసిన దాన్ని దక్కించుకోవాల్సిన టైం వచ్చింది. జాన్ గేగ్కు దానికోసం వారితో ఎలా కాన్వర్జేషన్ స్టార్ట్ చేయాలో తెలుసు, దానిని ఎలా నడిపించాలో తెలుసు, చివరకు ఆ కాన్వర్జేషన్ను ఎక్కడికి చేర్చాలో అంతకంటే బాగా తెలుసు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ సీన్స్ హాలీవుడ్ ఎవర్ ప్రొడ్యూస్డ్. ఈ మూవీకి ఇదే మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ హైలైట్ సీన్. ఈ సీన్లో జాన్ గేగ్ డేవిడ్తో కాన్వర్జేషన్ ఎలా స్టార్ట్ చేస్తాడు. డేవిడ్, నువ్వు 10 ఇయర్స్ తర్వాత నీ లైఫ్ను ఎలా ఊహించుకుంటున్నావు అని అడుగుతాడు. దానికి డేవిడ్, మీకులాగానే రిచ్ పర్సన్గా ఉండాలనుకుంటున్నాను అని సమాధానమిస్తాడు. నేను డబ్బు గురించి మాట్లాడలేదు డేవిడ్,
నీ లైఫ్లో నువ్వు కోరుకునేది, నిన్ను ఇంకా బాగా సాటిస్ఫై చేయగలిగేది ఏది అంటాడు జాన్ గేక్. దానికి డేవిడ్, అంటే మీరు ఎంత డబ్బున్నా ఇంకా మీ లైఫ్లో సాటిస్ఫైగా లేనని చెప్తున్నారా అంటాడు. దానికి జాన్ గేక్, నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది, సెక్యూరిటీ ఉంది, లెక్కలేనన్ని బిజినెస్లు ఉన్నాయి, బట్ నీ దగ్గర ఉండే ఒక్కటి నా దగ్గర లేదు అంటాడు. దానికి డేవిడ్, బహుశా మీరు డబ్బుతో కూడా కొనలేనివి కొన్ని ఉంటాయనుకుంటా అంటాడు. దానికి జాన్ గేక్, డబ్బుతో కొనలేనివి ఏమీ ఉండకపోవచ్చు అంటాడు. ఇప్పటి వరకు వీరి మధ్య జరుగుతున్న కాన్వర్జేషన్ను వింటూ వస్తున్న డయానా వారి మాటల మధ్యలోకి రంగప్రవేశం చేసి జాన్ గేక్తో ఇలా అంటుంది, మీరు డబ్బుతో కొనలేనివి చాలానే ఉంటాయంటుంది. అవేంటో చెప్పాల్సిందిగా కోరతాడు జాన్ గేక్. మీరు మనుషులను డబ్బుతో కొనలేరంటుంది డయానా. నేను ప్రతిరోజు డబ్బుతో మనుషుల్ని కొంటూనే ఉంటానంటాడు జాన్ గేక్. అది మీ బిజినెస్లో ఉండొచ్చు, కానీ రియల్ లైఫ్ పీపుల్ ఎమోషన్స్ను మీరు డబ్బుతో కొనలేరు అంటుంది డయానా. అంటే నేను డబ్బుతో లవ్ను కొనలేనని అంటున్నావా డయానా అంటాడు జాన్ గేక్. ఖచ్చితంగా కొనలేరంటుంది డయానా. దానికి జాన్ గేక్ డేవిడ్ వైపు చూసి, దీనిపై నీ ఒపీనియన్ ఏంటి డేవిడ్ అని అడుగుతాడు. దానికి డేవిడ్ కూడా తన బాధ్యతో ఏకీభవిస్తున్నట్లు చెప్తాడు. జాన్ గేక్ కరెక్ట్గా తన కాన్వర్జేషన్తో వారిని ఎక్కడికి తీసుకురావాలనుకున్నాడో అక్కడికే తీసుకురాగలిగాడు. డయానా వీరి మాటల మధ్యలో దూరి తన గేమ్ ప్లాన్ను ఇంకా ఈజీ చేసింది. ఇక ఈ కాన్వర్జేషన్కు ఫైనల్ టచ్ ఇచ్చే టైం వచ్చేసింది. ఇప్పుడు వారిద్దరితో జాన్ గేక్, మీరిద్దరూ డబ్బుపై మీ ఒపీనియన్ చెప్పారు, బట్ నాకు దాన్ని టెస్ట్ చేసి చూడాలనుంది. డేవిడ్, ఒకవేళ సపోజ్ నేను నీకు $1,000,000 ఇస్తానంటే నీ భార్యతో ఒక్క రాత్రి గడపటానికి ఏమంటావు నువ్వు అంటాడు. ఈ ఊహించని క్వశ్చన్కు డయానా డేవిడ్ షాక్ అవుతారు. వెంటనే డేవిడ్, మీరు జోక్ చేస్తున్నట్లు ఉన్నారు అంటాడు. దానికి జాన్ గేక్, కొంచెం సేపు నేను జోక్ చేయట్లేదు అనుకో, నీ భార్యతో ఒక్క రాత్రి గడపటానికి నేను $1,000,000 ఇస్తానంటే నువ్వేమంటావు డేవిడ్ అని మళ్ళీ అడుగుతాడు. డయానా టక్కున డేవిడ్ వైపు చూస్తుంది. డేవిడ్ కొద్దిగా కన్ఫ్యూజన్ ఫేస్ పెడతాడు. దాంతో వెంటనే డయానా జాన్ గేక్తో కొంచెం కోపంగా, తను మీతో గో టు హెల్ అని అంటాడు అంటుంది. జాన్ గేక్, అది నేను నీ భర్త నుండి వినలేదు అంటాడు. అప్పుడు ఇక డేవిడ్ కూడా, మీతో నేను గో టు హెల్ అని అనేస్తాను అంటాడు. జాన్ గేక్ ఒక్క క్షణం ఆగి, నీ భార్య అలా అన్నది కాబట్టి నువ్వు కూడా అన్నట్లుంది, ఇదేదో ఊహాజనితమైన ప్రశ్న అనుకుని మీరు ఇప్పుడు సమాధానం చెప్పారు, అయితే ఈసారి నేను జోక్ చేయట్లేదు, సీరియస్గా అడుగుతున్నాను, నీ భార్యతో ఒక్క రాత్రి గడపడానికి నీకు నేను $1,000,000 ఇస్తాను. ఇలాంటి రాత్రులు మీ లైఫ్లో వస్తుంటాయి పోతుంటాయి, కానీ $1,000,000 మీకు లైఫ్ టైం సెక్యూరిటీ, $1,000,000 ఫర్ జస్ట్ వన్ నైట్, దీని గురించి మీరు సమాధానం ఇప్పుడే చెప్పాల్సిన పని లేదు, ఆలోచించుకోండి అని అక్కడి నుండి జాన్ గేక్ వెళ్ళిపోతాడు. డేవిడ్, డయానా అండ్ జాన్ గేక్ వీరి ముగ్గురు మధ్య జరిగిన ఈ ప్రపోజలే ఇండీసెంట్ ప్రపోజల్. అయితే ఇక డేవిడ్, డయానా, జాన్ గేక్ ప్రపోజల్కు ఒప్పుకున్నారా? ఒప్పుకుంటే దానికి వారు ఎలా ఒప్పుకున్నారు? ఆ తర్వాత అది వారి లైఫ్స్ను ఎలా తలకిందులు చేసింది? చివరకు ఈ కథ ఎక్కడకు చేరిందనేది మనం పార్ట్ 2లో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మనం సూన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.